అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఇక్కడ ఎవరైనా ఒంటరి వాళ్ళమన్నా బాధపడుతున్నారా? ఒంటరిగా ఉన్నాను, ఒంటరి జీవితం అయిపోయింది, అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి. ఆర్ యూ ఎలోన్? మీరు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ మీకు వస్తే మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పనా? దావీదు గారు ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి దేవుని ఆరాధకుడిగా మార్చబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తల్లిదండ్రులు, ఆయన అన్నదమ్ములు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళందరూ చాలా గొప్పగా ఉన్నారు. కానీ దావీదు గారు మాత్రం ఒక్కడే గొర్రెలు కాసుకునేవాడు. ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిలో దేవునితో అనుబంధంతో పెంచుకున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి ప్రణాళిక పరమైనటువంటి ఒక మాట అని తెలుసా? ఇఫ్ యు స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఇన్ ద ప్రేయర్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును ప్రార్థనను మెడిటేట్ చేస్తూ దేవుని సన్నిధిలో యథావిధిగా నీ సమయాన్ని గడిపితున్నప్పుడు పిల్లరా, యూ విల్ బి మోర్ పవర్ఫుల్ దాన్ ఎవ్రీబడీ ఇన్ దిస్ వరల్డ్.